హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో అయితే అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన హెయిర్ని ఎక్కువగా పెంచుకోవడం కోసం ఒక మంచి సూపర్ రెమెడీ అండి ఇది మ్యాజికల్ రెమెడీ అని చెప్పొచ్చు నిజంగా చెప్తున్నానండి ఇదైతే మీ హెయిర్ పైన పడగానే మీకు అయితే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది చక్కగా మీ జుట్టు కూడా పట్టు కుచ్చులాగా మెరుస్తూ షైనింగ్గా చక్కగా పెరుగుతుందండి అందుకనే ఈ ఆయిల్ని ఈరోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా మంది నన్ను అడుగుతున్నారండి మా జుట్టు అనేది కుర్చులు కుచ్చులుగా రాలిపోతుంది మేమేం ఏం ఎలాంటి ఒక మంచి రెమెడీ అనేది మాకు షేర్ చేయండి అంటున్నారు కదా అందుకని వాళ్ళందరి కోసం ఈరోజు ఒక సూపర్ రెమెడీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే వర్క్ అవుతుంది మీరు తప్పకుండా చేసుకొని యూజ్ చేయండి ఇంక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తంగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ఇంకా చూసేయండి మన జుట్టు చక్కగా పట్టుకుచ్చులా మెరుస్తూ పెరగాలి అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అని మనం ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాం కదండీ దానికోసం మనం ఎన్నెన్నో రెమెడీస్ యూస్ చేస్తూ ఉంటాము ఎన్నో ఆయిల్స్ తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా నేనైతే ఈరోజు ఒక మంచి రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను దీంతో మన జుట్టు అనేది ఊడిపోవడం ఆగిపోతుంది చక్కగా పెరుగుతుంది అలాగే మనకు వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి అందుకని ఒక సూపర్ రెమెడీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను దీనికోసం ఏంటి అంటే ఇక్కడ మెంతులు అండి మెంతులతో ఒక మంచి సూపర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ మెంతులతో ఆయిల్ని ప్రిపేర్ చేసి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో షేర్ చేశానండి అది ఏంటంటే నువ్వుల నూనెతో నేను మీకు షేర్ చేశాను నువ్వుల నూనెతో మనం హెయిర్ ఆయిల్ చేసుకొని యూజ్ చేసినట్టయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈ రోజు మాత్రం నేను మనం డైలీ రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కొబ్బరి నూనె ఆ ఆయిల్తో నేను ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ మెంతులు అలాగే కోకోనట్ ఆయిల్ అలాగే క్యాస్టర్ ఆయిల్ అండి ఈ త్రీ ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇక్కడ మెంతుల్ని చక్కగా పౌడర్ చేసుకోండి మిక్సీలో వేసుకొని ఇలాగా పౌడర్ చేసుకొని ఒక వన్ స్పూన్ అనేది ఒక బౌల్లో యాడ్ చేసుకోండి నేనేంటంటే వీడియో కోసం మీకు చూపించడం కోసం ఇలాగా రెడీ చేసుకుంటున్నాను కానీ మీరైతే వన్ మంత్కి సరిపడా మీరైతే ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి డైలీ కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు హెయిర్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక బౌల్లో ఒక వన్ స్పూన్ ఇక్కడ మెంతి పొడి వేసుకొని దీంట్లో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఇక్కడ నేను యాడ్ చేసి మీకు చూపిస్తున్నానండి ఇది మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి నిజంగా చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఇది అయితే మీరు తయారు చేసుకొని యూజ్ చేయండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు మీ మనకి ఏంటంటే మెంతుల్లో ఉండే బీటా యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏలు ఎక్కువగా ఉంటాయండి ఇవి ఏంటంటే మన జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి అందుకనే ఈ మెంతులతో ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను మన స్కాల్ప్ అనేది ఆరోగ్యంగా ఉంచడం కోసం అంటే మనకి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంచి మన జుట్టు పైన ఇది ఒక మ్యాజిక్ని క్రియేట్ చేస్తుందండి మన జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇలాగా మిక్స్ చేసుకున్న ఈ ఆయిల్ అలాగే ఈ మెంతి పొడిని ఇప్పుడు నేను ఏంటంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోకుండా మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో ఈ ఆయిల్ ఉంది కదండి నేను ఇప్పుడు మీకు ప్రిపేర్ చేసి చూపించాను కదా అది ఆ బౌల్ అనేది దాంట్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగా వేడి చేయండి ఇలాగ వేడి చేసుకున్న ఈ ఆయిల్ని మనం చక్కగా చల్లారినిచ్చేసి ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అండి వన్ కి సరిపడా కూడా మనం ఇది రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు డైలీ కూడా మనం ఎలాగైతే కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె తలకి ఇలాగ అప్లై చేసుకుంటామో స్కాల్ప్ దగ్గర నుండి దీన్ని కూడా ప్రతి రోజు అప్లై చేసేసుకోవచ్చు అండి ఏ ప్రాబ్లం లేదు మీకైతే టెన్ డేస్లో రిజల్ట్ కనిపిస్తుంది అండి మీ జుట్టు చక్కగా పెరుగుతుంది అలాగే మనకి ఏంటంటే స్కాల్ప్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది చుండ్రు అలాంటివి రాకుండా చేస్తుంది అవి వస్తేనే కదండి మన జుట్టు ఓడిపోతుంది అందుకని అది రాకుండా చేస్తుంది కాబట్టి ఈ ఆయిల్ని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి నేనైతే ఈ ఆయిల్ని చల్లారినిచ్చేసి దీన్ని చక్కగా ఫిల్టర్ చేసుకుంటున్నానండి ఇది మొత్తంగా ఈ పౌడర్ అనేది ఇలాగ మొత్తం పైకి వచ్చేలాగా మనం క్లాత్లో వేసుకొని ఇంకా ఫిల్టర్ చేసుకున్నట్టయితే మనకి ఆ పౌడర్ అనేది అసలు రాదండి అందుకనే నేనైతే మామూలుగా స్టైనర్లో వేసి నేను ఇలా ఫిల్టర్ చేస్తున్నాను మీరైతే కాటన్ క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకుంటే ఇంకా మంచిగా మనకి థిక్ కన్సిస్టెన్సీలో ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఏంటంటే హెయిర్కి అప్లై చేసినప్పుడు అని ఈజీగా ఉండకుండా ఉంటుందండి ఇంకా ఈ ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి ఫిల్టర్ చేసుకున్నాం కదా మనం ఈ ఆయిల్ని చక్కగా ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఎన్ని రోజులైనా ఉంటుంది ప్రతి రోజు కూడా మనం ఇది హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఏంటంటే రూట్స్ దగ్గర నుండి చక్కగా మసాజ్ చేసుకున్నట్టయితే కొబ్బరి నూనె అయితే మనం ఎలాగ యూజ్ చేస్తామో ఇది కూడా అలాగే అండి పిల్లలకి యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళు అయినా చక్కగా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చండి ఏ ప్రాబ్లం లేదు దీంట్లో నేనేంటంటే క్యాస్టర్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను దీన్ని చేయక్కర్లేదండి ఇది అంత పవర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవచ్చు దీన్ని ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ ని దీంట్లో యాడ్ చేస్తున్నానండి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నానంటే మన జుట్టు తొందరగా పెరగాలి ఎక్కువగా ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈ ఆముదంని ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అండి ఆముదం లేనట్టయితే దీంట్లో మనకి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇది మన తలకి పోషణనిచ్చి మన తల్లో అంటే బ్లడ్ సర్క్యులేషన్ని రక్త ప్రసరణని ఎక్కువగా చేస్తుంది కాబట్టి మనకి జుట్టు అనేది ఎక్కువగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆముదాన్ని నేను ఇక్కడ యాడ్ చేశానండి మీరు ఆముదం లేనట్టయితే స్కిప్ చేసేయచ్చు ఏమీ పర్వాలేదండి ఏంటంటే నార్మల్గా కూడా మనం ఈ మెంతి నూనె అనేది రాసుకున్నట్టయితే మన జుట్టు ఫాస్ట్గానే గ్రోత్ అవుతుంది ఆముదం వేసుకున్నట్టయితే మన జుట్టు తొందరగా తెల్లబడకుండా చక్కగా నల్లగా ఉంటుందని నేను ఆముదాన్ని యాడ్ చేశానండి ఇక్కడ నేను మీకు మా పాపది హెయిర్ చూపిస్తున్నాను చూడండి వాళ్ళకి నేనైతే ఇదే యూజ్ చేస్తానండి చాలా చక్కగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది జుట్టు కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ యూస్ చేయొచ్చండి పిల్లలకి చక్కగా డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ ఆయిల్ని మీరు అప్లై చేసినట్టయితే వాళ్ళకి ఏంటంటే జుట్టు ఊడిపోకుండా చక్కగా ఎక్కువగా పెరుగుతుంది జుట్టు అలాగే వైట్ హెయిర్ కూడా రాకుండా చేయొచ్చండి ఏంటంటే మెయిన్గా ఈ ఆయిల్ మనకి ఎలాగా యూజ్ అవుతుందంటే మనకి ఫ్యూచర్ లో తొందరగా వైట్ హెయిర్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుందండి బట్టతల మీద కూడా జుట్టు మొలిపించగలిగే సత్తాగల ఒక హెయిర్ ఆయిల్ అండి నిజంగా చెప్తున్నాను అంత పవర్ ఉన్న హెయిర్ ఆయిల్ ఇది దీంట్లో మెంతులు మనం యాడ్ చేశాం కాబట్టి ఇంకా ఏమీ కూడా యాడ్ చేయలేదు కానీ అంత బాగా వర్క్ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మెంతులతో మనం హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలి అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి అమ్మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా రాసుకోవచ్చండి మీకైతే నిజంగా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ జుట్టు ఊడిపోవడం మొత్తంగా ఆగిపోతుందండి పిల్లలకైతే తప్పకుండా యూజ్ చేయండి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కదా మా జుట్టు అనేది పెరగట్లేదు మాకు ఏం చేయాలి ఏం చేయాలనుకుంటే ఇలాంటి ఆయిల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి చక్కగా మన ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేవే కదండి కొబ్బరి నూనె ఇదన్నీ కూడా ఈ మెంతుళ్ళు అనేవి మన కిచెన్లో ఉంటాయి చక్కగా వీటితో ఇలాగ ఆయిల్ చేసుకొని ప్రతిరోజు డైలీ అప్లై చేసుకోండి స్కాల్ప్ దగ్గర నుండి అప్లై చేసుకున్నట్టయితే మీ హెయిర్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది ఉంటుంది మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుందండి నేను నువ్వుల నూనెతో ఈ హెయిర్ ఆయిల్ అనేది నేను ప్రిపేర్ చేసి మీకు ఆల్రెడీ ఒకటి వీడియో షేర్ చేశానండి అది చాలా మంది చూశారు కానీ మాకు నువ్వుల నూనె అనేది మాకు హెయిర్ కి సెట్ అవ్వట్లేదండి మా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది మేము యూజ్ చేసినట్టయితే మాకు కుచులు కుచ్చులుగా ఇది జుట్టు అనేది ఊడిపోతుంది మాకు సెట్ అవ్వట్లేదు అని అడిగారు అలాంటి వాళ్ళైతే ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి నువ్వుల నూనె ఒకవేళ సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైతే ఇలాగ కొబ్బరి నూనెలో చక్కగా మెంతి పొడి వేసుకొని ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకైతే ఒక టెన్ డేస్లో టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మనం ఇలా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన జుట్టు కూడా ఆరోగ్యంగా చక్కగా ఊడిపోకుండా ఎక్కువగా ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే బయట హెయిర్ కూడా రాకుండా చేసుకోవచ్చండి డైలీ కూడా అప్లై చేసేసుకోవచ్చు పిల్లలకి కూడా చక్కగా అప్లై చేయొచ్చండి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇది అప్లై చేసేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదండి మీరు ఇలాగా తక్ చక్కగా తయారు చేసుకొని యూజ్ చేయండి ఓకే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక చక్కటి వీడియోతో రేపు మళ్ళీ మేము ఉంటాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో